ఏపీ ప్రజా సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ప్రజావాట 5వ రోజు కార్యక్రమం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో నిర్వహించారు. మండల పరిధిలోని రామతీర్థం పుణ్యక్షేత్రానికి సమీపంలో నివాసం ఉండే 50 నిరుపేద కుటుంబాల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా 200 మందికి ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తన్నీరు వెంకటేశ్వర్లు, సాంపాటి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. గుడి పక్కన ఉన్నటువంటి 50 నిరుపేద కుటుంబాలని మేము దర్శించి వారికి ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అధికంగా మలేరియా, డెంగ్యూ మరియు విష జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మరి ఏపీ ప్రజా సంక్షేమ సమితి ద్వారా మరి ముందుగా మేము వచ్చి ఈ హోమియోపతి మెడిసిన్ని మేము పంపిణీ చేయటం జరిగింది. అయితే ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు దీనికి మందులు లేవు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడ లక్షల రూపాయలు ఖర్చులు అవుతాయి, అవి మీ దగ్గర లేవు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి మరి మీకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉన్నటువంటి ఈ పరిసర గ్రామాల్లో అతి సమీపంలో ఉన్నటువంటి రామతీర్థం ఈ గుడి ఆనుకొని మరి ఇక్కడ మరి ఒక 50 కుటుంబాలు మరి 200 మంది దాకా ఇంచుమించు ప్రజలు మరి మీరు ఉంటున్నారు. మరి మీరు ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ ఈ ప్రాంతాన్ని బట్టి ఈ ఏరియాని బట్టి మలేరియా రాకుండా మరి టైఫాయిడ్ రాకుండా డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా ఏపీ ప్రజా సంక్షేమం ద్వారా మరి మేము నా పేరు రంగమ్మ సార్. మేము ఇక్కడ 45 సంవత్సరాల నుండి నివసిస్తున్నాం సార్. మాకు ఏ ప్రభుత్వం ఏ చిన్నది ఏది మాకు ఏ పని చేయలేదు సార్. ఇక్కడ మాకు బాత్రూమ్ల సౌకర్యం కానీ ఇంటి స్థలం కానీ మాకు ఎటువంటి సౌకర్యాలు ఏం లేవు సార్. మేము చాలా నిరుపేదలము. మాకు మా మీద దయదలిసి మాకు ఇంట్లో స్థలాలు, బాత్రూమ్లు, ఇంకా మా పిల్లలకి చదువులు కానీ పై చదువులు కానీ మాకు అది గుడిసెల్లో ఉన్నాం. మాకు ఏదైనా సహాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. మేము ఏపీ ప్రజా సంక్షేమ సమితి ద్వారా మా చేత సహాయం చేయాలని మరి